శ్రీ గురుభ్యో నమః. మనం క్రిందటి 7 అధ్యాయాలలో భగవంతుడు ఏ విధంగా ధర్మ మార్గంలో ప్రకృతిలో పరమాత్మ స్వరూపంగా పంచభూతాలలో వెలసినటువంటి 84 లక్షల జీవరాశులకు అధిపతిగా ప్రతి ఆత్మలోనూ పరమాత్మ కాంతి స్వరూపమై ఎలా వెలుగుతుంటాడు, అలాగే మానవ అవతారంలో వారు జనించి ధర్మ పరిపాలన దక్షులుగా ఎలా ఉంటారో, అటు త్రేతాయుగ రాముడు కానీ ఇటు ద్వాపర యుగ కృష్ణుడి గురించి గాథలు తెలుసుకున్నాం. అలాగే కలియుగంలో కూడా ప్రత్యక్ష దైవ స్వరూపంగా ఆ కలియుగ తిరుమల వెంకటనాథుడు మనం ఎలా రక్షించడానికి ఉన్నాడో కూడా ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి మార్గ నిర్దేశకమైనటువంటి భగవంతుని చరితలు, వారు అవతార పురుషులుగా మనకు ఎలా మార్గ నిర్దేశకులై ఉన్నారో ఆధ్యాత్మిక బాటలో అమరవాదిగా నాకు తెలిసిన భావ లహరులను ఆ యొక్క మనోసంద్రములోని లాలిత్యమైనటువంటి భావ లహరులను పాలసంద్రపు అలల లాంటి ఆ పాలసంద్ర అలలలోని మాధుర్యమైనటువంటి అమృత ప్రవాహమైనటువంటి విషయాన్ని ఆనందంగా ఇంతవరకు మనం చెప్పుకున్నాం. వీనుల విందుగా అమృతాన్ని ఆస్వాదించినట్లుగా చెప్పుకున్న గాథలు సూక్ష్మంగా ఆ భగవంతుడిచ్చిన జ్ఞానభిక్ష నా తల్లిదండ్రులు నా గురువుల ఆశీస్సులతో మనం చెప్పుకున్నాం. ఇక 8వ భాగంలో ఏ విధంగా భగవంతునికి ప్రతిరూపంగా గురువు మార్గ నిర్దేశకుడు అవుతాడో అని చెప్పడానికి నాడు నవబ్రహ్మల్లో ఒకడైనటువంటి అత్రి అనసూయల కుమారుడైన దత్తాత్రేయుడు ఏ విధంగా గురువుగా భగవంతుని యొక్క ప్రతినిధి అన్నట్లుగా భక్తులను రక్షించడం కోసం ఏ విధాలుగా తను అవతరించాడో అనడానికి అవతార పురుషులు, తర్వాత అవధూతలు, యోగులు, సిద్ధ పురుషులు వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక బాటలో పయనించేటువంటి మార్గ నిర్దేశిక స్వరూపాన్ని కలిగినటువంటి అధినాయకులుగా మనకు చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క గురుస్వరూపమైనటువంటి ఆ దత్తాత్రేయుని యొక్క గాథ, ఆ దత్తాత్రేయుడు ఏ విధంగా ఇతరమైనటువంటి అవతారాలు పొందాడో సూక్ష్మంగా ఈ 8వ భాగంలో ఇలా తెలుసుకుంటాం. నాడు అత్రి అనసూయుల కుమారైనటువంటి దత్తాత్రేయుడి యొక్క గాథలో మనకందరికీ తెలిసిందే. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆమెను పరీక్షించడానికి రాగా ఆ పరీక్షలో వారందరినీ కూడా ఒక బాలకులుగా చేసి ఆమె ఏ విధంగా ఆహారం పెట్టింది, ఆ విధంగా వారి యొక్క వర ఫలితంగా వారు ముగ్గురు కూడా ఏకంగా ఆమెకు శివ విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఎలా ఏర్పడ్డారో అన్నటువంటి గాథతో సాక్షాత్తు దత్తాత్రేయుడు వెలిసినటువంటి స్వరూపం. అలా మనకు ఇక్కడ కర్ణాటకలోని గానుగాపుర క్షేత్రం దత్తాత్రేయునికి చాలా విశేషమైంది. అక్కడ భీమ అమరజ నదీ గట్టులో స్వామి వెలిశాడని, అక్కడ ఉన్నటువంటి అశ్వత్థ వృక్షంలోనే స్వామి ఉన్నాడని, అక్కడ ఆ దత్తాత్రేయుని యొక్క పాదుకలు ఉన్నాయని, అటువంటి దత్తాత్రేయుడు దత్తాత్రేయుని యొక్క గాథ, గురువుగా ఆయన యొక్క విశేషాలు, ఎంతోమంది ఆయన మార్గ నిర్దేశకంలో దత్తాత్రేయుని కొలిచేటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి దత్తాత్రేయుడే మరొకసారి శ్రీపాద వల్లభరాయుడుగా పిఠాపురంలో వెలిశాడని తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో అటువంటి శ్రీపాదరాయులు, తర్వాత లక్ష్మీ నృసింహ సరస్వతిగా తాను వెలిసి ఉత్తర దేశంలో, చివరికి ఆ గానుగాపురంలోని భీమ అమరజ నది సమీపంలో ఉన్నటువంటి ఆ యొక్క అశ్వత్థ వృక్షంలో స్వామి దత్తాత్రేయుడుగా నిలుస్తూ, చివరికి ఆయన
అవతార సమాప్తి శ్రీశైల క్షేత్రంలో ఉన్న కదలీవనంలో ఈ భీమా అమరజా నది మూలకంగా వెళ్ళి అక్కడ ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ ఉంటాడని లక్ష్మీ నృసింహ సరస్వతి అవతారం గురించి మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే అన్నట్లుగా గురువే అన్నీ కూడా అతనే బ్రహ్మ అతనే విష్ణువు అతనే ఈశ్వరుడు జ్ఞాన నిర్దేశకుడుగా జ్ఞాన భిక్షను మనకు అందజేయవలసినటువంటి ఇచ్చేసేటువంటి పరబ్రహ్మ స్వరూపంగా మనం కొలుస్తాం కాబట్టి ఆ గురువు అనేటువంటి వాడు భగవంతుని యొక్క ప్రతినిధిగా భక్తులకు ఒక మార్గ నిర్దేశకుడుగా శాంతి ప్రదాయకుడుగా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా దత్తాత్రేయ చరిత్ర మనం తెలుసుకుంటుంటాం. అటువంటి దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభరాయుడు లక్ష్మీ నృసింహ సరస్వతి ఆ తర్వాత అక్కలకోట మహారాజుగా తర్వాత శిరిడి సాయినాథుడుగా సత్యసాయిగా వెలిశాడని అనేక విధాలుగా మనం అంచెలంచెలుగా మనం చెప్పుకునే గాథలు ప్రతి గురువారం కూడా ఆ యొక్క గురు స్వరూపమైనటువంటి సాయి ఒక యోగి స్వరూపుడుగా యోగి అన్నటువంటి వాడు త్రికాల జ్ఞానిగా మనం చెప్పుకుంటాం కాబట్టి సాయి యొక్క సచ్చరిత్రలో కూడా మనకు అనేకమైన సందేశాలు మనకు తెలిసిన విషయాలు అటువంటి శాంత స్వరూపుడు యోగి పుంగవుడు శిరిడి సాయినాథుడు కూడా ఆయన ఒక గొప్ప దక్షిణామూర్తి ఏ విధంగా ఈశ్వరుడుగా ఆది గురుస్వరూపంలో ఉన్నాడో అలాగే శిరిడి సాయినాథుడు కూడా దత్తాత్రేయ అవసరంలో వెలసి శిరిడిలో తాను జనులందరికీ కూడా తాను 1918 విజయదశమి రోజున ఆశ్వీజ మాసంలో సమాధి నియస్తుడైనా కూడా నా సమాధి నుండే సమాధానం వస్తుంది ఆ గురువు మార్గ నిర్దేశకుడు కూడా మనకు ఒక అవతార పురుషుడుగా ఒక యోగి పుంగవుడుగా మనం చెప్పుకోవడానికి ఆ శిరిడి సాయినాథుడి యొక్క గాథల్లో మనకు ఒక మార్గ నిర్దేశకమైనటువంటి ఆధ్యాత్మిక బాటసారులకు ప్రశాంత చిత్తానికి ఈ ఐహిక ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకు మానసికమైన ఆందోళనను తొలగట్టడానికి శిరిడి సాయినాథుడు ఒక ఆధ్యాత్మిక బాటసారిగా ఉన్నాడని మనం చెప్పుకోవడానికి ఆ గానుగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడైతేనేమి పిఠాపురంలో ఉన్న శ్రీపాదరాయుల యొక్క అయితేనేమి అలాగే శ్రీ లక్ష్మీ సరస్వతి ఆయన వెలిసినటువంటి గానుగాపురం అయితేనేమి అలాగే అక్కలకోట పండరీపురం అక్కలకోట మహారాజు అయితేనేమి శిరిడి సాయినాథుడు అయితేనేమి అలాగే సత్యసాయి కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తిలో ఆ యొక్క ఈశ్వరాంబకు తాను నీళ్లు చేదేటప్పుడు ఒక జ్యోతి స్వరూపంలో ఆమెలో గర్భంలో ప్రవేశించి సాయినాథుడుగా ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాస బోధకుడుగా మనలో ఒక మార్గ నిర్దేశకుడు అవడానికి కూడా వీళ్ళందరూ కూడా ఆ దత్తాత్రేయ గురు పరంపరలో వచ్చినటువంటి ఆ యొక్క భగవంతుని యొక్క ప్రతినిధులుగా మనకి ఈ కలియుగంలో మనం ఆ భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఆ సాయినాథుని గాథలన్నీ కూడా ఉన్నాయని చెప్పడానికి సూక్ష్మంగా మనం అందరూ వీళ్ళు కూడా ఒక ఆధ్యాత్మికమైన మార్గ నిర్దేశకులుగా చెప్పుకోవడానికి సూక్ష్మంగా మనకు తెలిసిన భావాలను అటువంటి మార్గ నిర్దేశకులైనటువంటి వారి గాథలను వింటూ వారి భజనలను చేస్తూ వారి గానామృతాన్ని గ్రోలుతూ మనశ్శాంతి కోసం ప్రశాంత వదనంతో ఆ సాయిదేవుడు సాధు పుంగవుడుగా ఏకాదశ సూత్ర అన్వయ చక్రవర్తిగా ఆ శిరిడి సాయి మనకు సమాధి నుండే సమాధానం ఇతని ఒక ప్రశాంతత కోసమే మనం గుడికి వెళ్తాం కాబట్టి అటువంటి అభిప్రాయంగా మనం ఎందుకు భక్తిగా వెళ్తామంటే గుడిలో ఒక ప్రశాంతత ఉంటుందని ఇటు గుళ్ళకి వెళ్ళడం కానీ ఇటు గురువులను దర్శించడం కానీ అన్నీ కూడా ఒక ప్రశాంత చిత్తం కోసం మనం ఈ కల్యుగంలో ఈ రాతి యుగం అయిపోయినటువంటి విధంగా కఠినమైనటువంటి ఈ మనో అల్లర్లలో నుంచి భగవంతుణ్ణి ఒక ఆనంద సిద్ధి కోసం ఈ ఆనంద నిలయంలో ఏ విధంగా ఏడుకొండలను దర్శనం చేస్తామో అలాగే గురువుల సామీప్యంలో కూడా మనం ఇలా తెలుసుకోవచ్చు. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు అలాగే పంచభూత లింగాలు పృథ్వీలింగంగా కాంచీపురం వాయులింగంగా శ్రీకాళహస్తి అరుణలింగంగా అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి లాంటి మహాయోగులు సుబ్రహ్మణ్య అవతార స్వరూపులుగా జనించినటువంటి రమణ మహర్షి శేషాద్రి స్వామి రామసూరత్ కుమార్ అనే మహనీయ యోగులు ఉన్నటువంటి ఆ యొక్క తిరువణ అన్నామలై అలాగే ఆ యొక్క జమ్ముకేశ్వరం శ్రీరంగంలో అలాగే ఆ యొక్క చిదంబరములు ఆకాశం ఇవన్నీ పంచభూత లింగాలు ఇవన్నీ కూడా మనకు భగవంతుని వైపు మరల్చడానికి ఒక మార్గ నిర్దేశకమైన దిక్సూచికలుగా
మనకు మనస్సుకి ఆనందాన్ని కల్పించే విధంగా అంతమయ్యేటువంటి మానవులకి అనంతమైన శక్తి, తేజోశక్తి కలిగినటువంటి ఆ భగవంతుని సాక్షాత్కారానికి ఒక మార్గ నిర్దేశకమైన ఆధ్యాత్మిక బాటసారులకు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాలుగా మనం ఇలా ఎన్నో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ఈ విధంగా సూక్ష్మంగా ఈ యొక్క అవతార పురుషుల తర్వాత గాథల్లో యోగి పుంగవులైనటువంటి గురువుల మహత్యాన్ని తెలుసుకొని సూక్ష్మాంశాలుగా ఈ 8వ భాగంలో ఇలా తెలుసుకున్నాం. రాబోయే 9వ భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. అంతవరకు స్వస్తి.